నీకు ముందే చెప్పాను కదే అదే ధీరజ్ గురించి చాలా సార్లు చెప్పావు నైస్ గై అని బోరు కొట్టే స్థాయిలో ఏమి తరతరాలుగా శ్రీరామనవమి చేసుకుంటున్నాం బోర్ కొట్టిందా లేదులే చెప్పు నీ రామాయణం मैं धीरज को प्यार करती हूँ जब से मैंने उसे देखा है मैं पूरे टाइम उनको ख्याल में डूबते रहती हूँ చదువురాని మగవాళ్ళు కూడా మందు కొడితే ఇంగ్లీష్ లోనే మాట్లాడతారంట నువ్వేంటే ఏమీ కొట్టకుండానే హిందీలో మాట్లాడుతున్నావు క్యా హోవా ఛీ నీతో మాట్లాడి మాట్లాడి నా మైండ్ కూడా దిమ్మ తిరిగింది కొంచెం అర్థమయ్యేలా చెప్పు నేను ధీరుని ప్రేమిస్తున్నానే ఎప్పుడు తనతో మాట్లాడాలని తనని చూడాలని మనసు ఉబలాట పడుతుంది లక్షణాలు అలా ఉన్నాయంటే పక్క ప్రేమ రోగమే కానీ ఇదే రోగ లక్షణాలు అతనికి ఉన్నాయా అని డెఫినెట్ గా అతను నన్ను ప్రేమిస్తున్నాడు అతనికి మొహమాటం ఎక్కువ తనగా బయటపడ్డు ఏయ్ ఈ సోది చెప్పడానిక నన్ను అర్జెంట్ గా రమ్మన్నావు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పు నేనే ప్రపోజ్ చేస్తాను ప్రపోజ్ చేసి ఏం చేస్తావు హాయిగా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకొని ఏం చేస్తావు 10 మంది పిల్లల్ని కంట 10 మంది పిల్లల అవును నాకు డౌట్ పిల్లలు ఎలా పుడతారే నోట్లోంచి అరే చిన్నతనంలో బాలకృష్ణుడు తల్లి యశోదకు 14 లోకాలు చూపించినట్టు నీ నోట్లో నాకు చూపిస్తున్నావు క్లోజ్ యువర్ మౌత్ అర్జెంట్ గా రమ్మన్నావు తీరా ఇక్కడికి వస్తే సైలెంట్ మోడ్ లో ఉన్నావు విషయం ఏంటో చెప్పు అది ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు అయితే బాగా ఆలోచించుకొని వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టు బై హే ఇది ఫోన్ లో చెప్పే మ్యాటర్ కాదు అయితే డైరెక్ట్ గా చెప్పు నా మీద నీ అభిప్రాయం నువ్వు ఇంటెలిజెంట్ గ్లామరస్ క్యూటీ పిల్ల ఇంకా అబ్బో ఇంకా చాలా ఉంది వైశు సాధు స్వభావం కలది ఎంతో వాక్చాతుర్యం కలది ఆపదలు ఉన్న వారికి మదర్ థెరిసా లాంటిది ఫేస్బుక్ లో వాట్సాప్ లో చాలా ఈజీగా చాట్ చేస్తుంది ఇంకా అన్నిటికీ మించి టూ వీలర్ ఆకాశంలో నడిపిస్తుంది నీకు చాలా తిక్కుందిరా నేను చెప్పేది బుద్ధిగా విను నేను నిన్ను మొదటిసారి కలిసిన రోజే నువ్వన్న నీ మనస్తత్వం అన్న నాకు చాలా ఇష్టం ఏర్పడింది ఆ తర్వాత తెలిసింది అది ఇష్టం కాదు ప్రేమని అందుకే నేను డిసైడ్ అయ్యాను నీతోనే నా జీవితాన్ని పంచుకోవాలని తెలుగులో చెప్తే నీకు అర్థం కాలేదా ఇంగ్లీష్ లో చెప్పాలా ఐ లవ్ యు కన్ఫర్మ్ అగైన్ yes i love you i love you too hey Neeru hello aa vishayam ento cheppana na enni saarlu pelli vishayam adigina ye vishayam cheppana na antave gaani palana ammai naaku nachindi ani aname aithe palana ammai naaku nachindi em mara palana ante mana sarpanch gar ammai ramakrishna kadu నాకు తెలుసురా నీకు అమ్మాయి నచ్చుతుందని ఆ అమ్మాయి కాదు వేరే అమ్మాయి ఏది ఇంత ముందు చెప్పానే మాధవి గారి మనవరాలు మీనా అమ్మాయేనా నాన్న ఆపుతావు నీ దండకం నన్ను సరిగ్గా చెప్పనివ్వా చెప్పు అది వైశాలి అని నా ఫ్రెండ్ నాన్న నీ ఫ్రెండా అయితే నేను ఒప్పుకోను ఫ్రెండ్ అంటే స్నేహితురాలు కదరా పెళ్ళాం కాదు కదా నాన్న ఒకరి కూతురే పెళ్ళైతే మరొకరి పెళ్ళాం అవుతుంది మరొక కూతుర్ని కని తల్లి అవుతుంది నీ గోల ఆపుతావా నాన్న ఆ అమ్మాయిని నువ్వు చూస్తే మహాలక్ష్మిలా ఉందంటావు ఏ మహాలక్ష్మిరా మన పక్కింటోడి పెళ్ళాం లేకపోతే ఏంటి నాన్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భార్యలా ఉంటుందన్నాను అందానికి అందం చదువుకు చదువు డబ్బుకు డబ్బు ఇంకేం కావాలి నాన్న డబ్బుకు డబ్బా డబ్బుంటే డబ్బులాకే డబ్బుంటే ఓకేనా క్యారెక్టర్ తో పనిలేదా అన్నయ్య మీ అన్నయ్య ఉద్దేశం క్యారెక్టర్ అవసరం లేదని కాదమ్మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోయినా నీకే లోటు లేకుండా పెంచారమ్మా ఆయన కన్నీరంటేనే తెలియను నువ్వు కష్టాల పాలు కాకూడదనేదే ఆయన ఉద్దేశం అన్నయ్య నువ్వే నాకు అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి నన్నెంత గారభంగా పెంచావో నాకు తెలుసన్నయ్య నీ మాటను వ్యతిరేకించడం మంచితనం మానవత్వం లేని చోట నేను హ్యాపీగా ఉండగలనా ఆ మాటకొస్తే మనకున్న డబ్బు సరిపోదా అన్నయ్య ఈ రోజుల్లో అలాంటి మనసున్న మనిషి నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను సరేనమ్మా నువ్వన్నది కరెక్టే క్యారెక్టర్ లేని చోట ఎన్ని కోట్లున్నా వేస్తే నిన్ను తన ప్రేమతో మెప్పించగలిగాడంటే అతను ఎంతో గుణవంతుడై ఉండాలి సరే నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నలు రమ్మను మాట్లాడి ఓకే చేద్దాం సరేనా ఓకే థాంక్స్ అన్నయ్య హ్యాపీ కదా
హాయ్ ధీరు, ఏంటి విశేషాలు? విశేషం చెప్పడానికే ఫోన్ చేశాను రా, ఇంతకీ ఎక్కడున్నావు? స్వర్గం, స్వర్గంలో ఉన్నాను రా. నువ్వు స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా ఈ మంత్ 27th మాత్రం ఏ పనులు పెట్టుకోకు. ఎందుకురా? నువ్వే అన్నావు కదరా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కనమని. నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అవునరా. ఎవరా లక్కీ గర్ల్? ఇంతకుముందు నీకు చెప్పానే ఆ అమ్మాయిరా వైశాలి. కంగ్రాచులేషన్స్ రా, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అన్నావు? ఈ మంత్ 27th రా, నువ్వు తప్పకుండా రావాలి. మిగతా విశేషాలన్నీ వాట్సాప్ లో పంపిస్తా. షిట్, ఈ మంత్ 27th బాస్ తో సింగపూర్ ట్రిప్ ఉందిరా, తప్పకుండా వెళ్ళాలి. చూడరా, జీవితంలో పెళ్లి ఒక్కసారి జరుగుతుంది, కానీ నా జీవితంలో మాత్రం రెండోసారి మూడోసారి కూడా జరగచ్చు. ఏడ్చవులే గాని పెళ్లికి రావడానికి ట్రై చేయి. మాక్సిమం ట్రై చేస్తారా? ఓకేరా. రాలేకపోతే మాత్రం నన్ను క్షమించు. ప్లీజ్, ఆల్ ది వెరీ బెస్ట్ రా ధీరు. థాంక్స్ రా. నీ మ్యారేజ్ మాత్రం జామ్ జామ్ గా జరగాలరా. బాయ్. వెరీ బ్యూటిఫుల్ రూమ్ నా. ఈ హోటల్ కి ఏ కొత్త జంట వచ్చినా ఇదే రూమ్ ఇస్తారంట, ఎందుకంటే సంవత్సరం తిరిగే లోపు బేబీస్ తో తిరిగి వస్తారట. నీ స్పీడ్ చూస్తుంటే కమల పిల్లలతో వచ్చేలా ఉన్నావు. ఏ కమ్ ఆన్ కమ్ ఆన్, గెట్ రెడీ, డోంట్ బి లేట్, పద పద పద, చలో చలో. వైజు, ఇంకెంతసేపు? త్వరగా రా. వైషు, పిచ్చెక్కిస్తున్నావు వైషు. ఈ చీరలో నీ అందరూ రెట్టింపైంది. ఈ మల్లెల మత్తులో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. నీకు ఒక క్షణం కూడా నేను ఆగలేను, స్వర్గం చూడాల్సిందే.
ఏదో మర్చిపోయినట్టున్నావే. ఏం మర్చిపోలేదే, ల్యాప్టాప్ లంచ్ బాక్స్ ఇచ్చాను కదా. లేదు లేదు, ఏదో మర్చిపోయావు. ఏం మర్చిపోయాను? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మూడు తెచ్చుకోకు. ఆఫీస్ లో జోష్ తో పనిచేయాలంటే ఎనర్జీ కావాలి, అందుకు నువ్వు టానిక్ ఇవ్వాల్సిందే. నో నో ప్లీజ్ నో. ఓకే నౌ యు గో 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 బై గో. హే ధీరజ్, హనీమూన్ విశేషాలు చెప్తావు అనుకుంటే వారం అని చెప్పి మూడో రోజే వచ్చేసావు. నా హనీమూన్ అయితే వారం అని చెప్పి రెండు వారాలు పొడిగించేశాను. నీ స్పీడ్ చూస్తుంటే పిల్లడితోనే వస్తావు అనుకున్నానే. నీకు తెలుసు కదా సార్ సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి. మా బాస్ అసలే తిక్క, ప్రాజెక్ట్ వచ్చింది అర్జెంట్ గా రమ్మన్నాడు, తప్పలేదు. ఈ బాసులందరూ ఇంతేనాయా, అంత అర్జెంట్ ఉన్నాడు, వారం రోజులు లీవ్ ఎలా ఇచ్చాడయా, లేజీ ఫెలో. సార్ ఆఫీస్ కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. ఓకే క్యారీ ఆన్ క్యారీ ఆన్. చూడు, పిల్లాడు నిద్రపోతున్నాడని చెప్పి పాలు పట్టుకుంటామా, లేపి మరీ పడతాం, ఇది అంతే. నీకేం తెలిసే పిచ్చిమొకమా, తామరాకులో నీటి పొట్టు పడ్డప్పుడు ముత్యమలా మెరిసినట్టు ఆడదాని ఒంటి మీద నీటి పొట్టు పడ్డప్పుడు మాత్రమే అందాన్ని చూడాలి. శృంగారానికి మంచమైనా మంచైనా గడ్డి వామైనా నీటి తొట్టైనా ఒకటే. అబ్బో, ఈరపబాస్కి చాలా కోరికలున్నాయి. నా కోరికల చిట్టా ఇప్పితే నువ్వు చుట్టుకున్న గుడ్డ ఇట్టే జారిపోవాలా? నా గురించి ఏమనుకున్నావు? ఈ ఈర ప్రభాస్ తో తమాషా కాదు. నీ అబ్బ వీర ప్రభాస్ గా, నువ్వు వీర కళాకారుడు వేరా? చూస్తే చూడండి, ఇవే వీర ప్రభాస్ పనితనం చూసి ఆలు మగలెట్టుండాలో నేర్చుకుంటారు. నా మూడు పాడు చేయి మాకే, మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఈ యుద్ధం మాత్రం ఆపేది లేదు. Hi. Hi. How was your day? What are you doing? Hey! What are you doing? Leave me, leave me. ఎక్కడ పడితే అక్కడేనా? ఎక్కడైనా ఎప్పుడైనా మూడొస్తే మంచం ఎక్కాల్సిందే. నువ్వు రెచ్చిపోవడానికి బెడ్రూమ్ అనేది ఒకటి ఉంది. Sometimes my hall becomes my bedroom, sometimes my sofa cum bed becomes my bed. ముందు స్నానం చేసురా. భోజనం చేసి స్నానం చేస్తా. No way. No way. స్నానం చేసాకే భోజనం. ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను చిటికలో వచ్చేస్తాను. నీ వైషు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఏమయ్యా బిజీగా ఉన్నావా? బిజీగా అంటే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. ఏంటయ్యా అది? ఒళ్ళంతా దురద పుడితే ఏం చేయాలనే ప్రోగ్రామ్ సార్. దురద సహజమేనయ్యా, కాసేపు ఆగితే దానంతటా అదే తగ్గిపోతుంది. నేను ఫోన్ చేసింది నీ గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? నువ్వు డిజైన్ చేసిన యుఎస్ ప్రాజెక్టు ఓకే అయింది. థ్యాంక్ యూ సార్. టుమారో మార్నింగ్ ఆ కంపెనీ డెలిగేట్స్ తో కాన్ఫరెన్స్ ఫిక్స్ చేశాను. నువ్వెలాగైనా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజెంటేషన్ వెంటనే రెడీ చెయ్యి. ఇప్పుడా సార్? మళ్ళీ ఇంకొకసారి అన్ని చెక్ చేసి నాకు మెయిల్ చెయ్యి. అది కాదు సార్. నీ దురద ప్రోగ్రామ్ రేపు చూడొచ్చులేవయ్యా. బాయ్, గుడ్ నైట్. ఓకే సార్. రైట్ సార్, గుడ్ నైట్ సార్. ఇంత పుండు చేసి కారం చల్లాక ఇంకేం గుడ్ నైట్, బ్యాడ్ నైట్.